బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సీఏ చంద్రశేఖర్ హెచ్చరించారు. ఆదోని పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినట్లయితే ముఖ్యంగా వైఎంకే స్కూల్ మైదానం, టీజీఎల్ స్కూల్ మైదానం, జీవేశ్వర స్కూల్ మైదానం, రంజాల చెరువు గట్టుపైన ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు వన్ టౌన్ సీఏ చంద్రశేఖర్. ఈ నేను చెప్పినటువంటి ప్లేసుల్లో సాయంత్రం పూట కానీ మార్నింగ్ టైంలో కానీ ఈ మధ్యనే మాకు కంప్లైంట్ కూడా రావడం జరిగింది. రంజాల చెరువు కట్టపైన ఎవరైతే వాకింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా కొంతమంది తాగుతూ ఉన్నారని చెప్పి మాకు ఫిర్యాదు అందింది. దీనిపైన కూడా ఈరోజు నుంచి మేము పెట్రోలింగ్ అరేంజ్ చేస్తున్నాం. గట్టిగా ఉండే వాళ్ళపైన చట్టరీత్యా గట్టిగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి అందరికీ పోలీస్ వైపు నుంచి వార్నింగ్ ఏమంటే ఎవరు కూడా ఈ నేను చెప్పినటువంటి ప్లేసుల్లో ఓపెన్ డ్రింకింగ్ చేసినట్లయితే వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చంద్రశేఖర్ సీఏ అదనమాట.